గురువు గారు ఒక చిన్న విషయం. సాప్ సాప్ తోడ పైసా దే దే సాప్. థ్యాంక్ యూ భాయ్ సాప్. ఆప్ కౌన్ హై భాయ్ సాప్? జపాన్. ధన్యవాద్ సార్, ధన్యవాద్. మనం సెట్ చేసి రాబరీ చేయాలనుకున్న షాప్కి ప్రాబ్లం వచ్చింది బాస్. అక్కడ రాబరీ మంచిది కాదు. మీరే చూడండి బాస్, ఈ షాప్ ఓపెనింగ్ కి వరల్డ్ ఫేమస్ ఫుట్బాల్ ప్లేయర్ లా ఫుల్కా మిస్సీ వస్తున్నాడు బాస్. ఏరియా మొత్తం లాఠీలే. మనం వేరే లొకేషన్ మార్చుకుందాం బాస్. ఏ డోంగరే, ఆ ప్లేసే టార్గెట్ అనుకున్నాడు జపాన్. నేనేమన్నా డబ్బు కోసం దోపిడీ చేసేవాడినా? ఆ పని చేయాలంటే రాజకీయాల్లోకి జంప్ అయ్యేవాడిని కదరా. ఊరు కోసం పేరు కోసం దొంగలించేవాడు మెస్సీ తెరవాల్సిన షాపుని ఈ జపాన్ తెరిచాడని చరిత్ర చెప్పుంది. ఎక్కిందా జపాన్? మెస్సీతో పాటు మన సీఎంఓ, సెంట్రల్ మినిస్టర్ వస్తున్నారు. పైగా పాకిస్తాన్ షాప్ ముందు చాలా హడావిడిగా ఉంది. ఈ టైంలో లోపలికి ఎంటర్ అవడం చాలా కష్టం బాస్. పైగా లాఠీలు కూడా ఎక్కువ ఉన్నాయి. నీ బొంద గాలిని కట్టి పడేసే వీలుందా? లుక్కు రైట్కి తిప్పా. ఏ కౌనే, గాడీ కాజారే. నెక్స్ట్ స్ట్రీట్ ఏటీఎం, పైసా లోడింగ్ సాబ్. మూ మనీ లోడింగ్ భయ్యా. జావ్ జావ్. రే వుల్ఫ్, ఈ రోజు మ్యాచ్ కన్ఫర్మ్ రా. చెప్పా, మేడ్ ఇన్ ఇండియా. అరే లాంగ్ వీర్ మహావీర్, మేడ్ ఇన్ తెలంగాణ పోలీస్ అకాడమీ హిమాయత్ నగర్ హైదరాబాద్ 5 సైబర్ సైబర్ 1 2 7.
అనుకుంటా. అక్కడికి ఒక జోక్ చెప్తా గురుగారు, నవ్వేసేయండి గురుగారు ప్లీజ్. మీ తోక ఈగలా రాలిపోతుంది గురుగారు. రాజాబాయ్, రాజాబాయ్ అల్లా, మీరు ఎలాగైనా సరే కాపాడాలి మహావీర్ సార్. Smoking is injurious to health. Hey, talabu devaya. Nene raja. జపాన్కి సినిమాలంటే పిచ్చి సార్. కొట్టేసిన డబ్బుతో తన గురించి తనే తీసుకున్న సినిమా ఇది. జనాలే లేని థియేటర్లో 1000 రోజులుగా ఆడుతోంది. మహేష్ ఆ ఓనర్ని పిలు. గేట్ దగ్గర ఉన్న కట్అవుట్ నుంచి ఇక్కడ ఆడుతున్న సినిమా వరకు ఖర్చంతా తనే భరిస్తున్నాడు. ఈ థియేటర్ కూడా తనే తీసుకున్నాడని చెప్తున్నారు సార్. ఈ హీరోయిన్ సంజు ఈ రోజు పెద్ద స్టార్ సార్. ఆమెను ఇంట్రొడ్యూస్ చేసిందే జపాన్. ఆ అమ్మాయి అంటే విపరీతమైన ప్రేమ. నమస్కారం సార్. నాకు జపాన్కి ఎలాంటి సంబంధం లేదు సార్. ఈ థియేటర్ నాదే. ముంబైలో మరాఠా మందిర్ అని ఒక థియేటర్ ఉంది. అందులో దిల్వాలే దుల్హనియా లే జాయింగి అనే సినిమా 27 సంవత్సరాలుగా ఆడుతోంది సార్. ఆ సినిమాని బీట్ చేయాలనే 3 సంవత్సరాలుగా ఈ సినిమాని నా థియేటర్లో ఆడిస్తున్నాడు సార్. ఈ థియేటర్ని కళ్యాణ మండపంగా మారుద్దాం అనుకున్నా, కానీ ఆ జపాన్ దయ వల్ల నా థియేటర్ బాగా రన్ అవుతుంది సార్. సరే వెళ్ళు. థ్యాంక్ యూ సార్. సార్, మనం స్క్రీన్ మీద చూసిందంతా జపాన్ ఒరిజినల్గా చేసిందే. కానీ సరైన ప్రూఫ్స్ ఎవిడెన్స్లు లేకపోవడం వల్ల కేసులు కొట్టేశారు. దొంగతనం కూడా ఓకే సార్, కానీ అదే సీన్ని సినిమాలో పెట్టి పోలీస్గా యాక్ట్ చేశాడు చూడండి. ఆ బల్పు కారణం మన డిపార్ట్మెంటే సార్. వాడేసే బిస్కెట్ల కోసం మన వాళ్లే కక్కుర్తి పడుతున్నారు సార్. మ్యాటర్ చెప్పవయ్యా. ఏం సార్, చెప్పింది మ్యాటర్ కదా. ఇండియా మొత్తంలో జపాన్ మీద 182 కేసులున్నాయి సార్. జపాన్ యూజ్ చేసేవన్నీ తానే తయారు చేసుకున్న హ్యాండ్మేడ్ వెపన్స్. ఇప్పుడు తనకంటూ ఒక సపరేట్ మెథడ్ ఏర్పరచుకొని ఇండియా మొత్తం దొంగతనం చేయడంలో ఎక్స్పర్ట్ అయ్యాడు జపాన్. అమెరికా నుంచి ఇంపోర్ట్ చేసిన డిగ్మ్యాన్ అనే కెమికల్ని వాల్లో ఇంజెక్ట్ చేసి 6 గంటల్లోపే దొంగతనం చేయగలిగే టాలెంట్ సార్ వాడిది. రాయల్ జ్యువెలర్స్ థెఫ్ట్ కూడా ఇదే మెథడ్లో చేశాడు సార్. దొంగతనం చేసిన ప్రతి చోట వాడు రాసిల్లినవన్నీ జపాన్ కోట్స్ అని మన సర్కిల్లో చాలా ఫేమస్ సార్. ఇకపోతే వాడికి ఇండియా ఫుల్గా వాడి శిష్యులు ఉన్నారు సార్. వాళ్లలో ముఖ్యమైన వాడు గంగాధర్. ఆంధ్రాలో పెద్ద పేరు మోసిన దొంగ సార్. కేరళ బార్డర్లో రామ్జీనగర్ అనే సెటిల్మెంట్ ఏరియాని కబ్జా చేసి తన కంట్రోల్లో ఉంచుకున్నాడు సార్. ఇప్పుడు సినిమాలో చూసామే వాడే గంగాధర్. కేరళకు వెళ్ళిపోయిన తర్వాత ప్రస్తుతానికి ఇప్పుడు ఏస్ అనేవాడే జపాన్కి సారథి. కానీ మొదటి నుంచి జపాన్తో పాటు ఉన్నది ఓబులేషన్. జపాన్ తాలూకు ఇన్ అండ్ అవుట్ తెలిసిన ఒకే ఒక్కడు ఈ ఓబులేషన్. జపాన్ మీద ఇన్ని కేసులు ఉన్నప్పటికీ ఎవిడెన్స్ లేకుండా సినిమాలు తీస్తూ యూట్యూబ్లో ఇంటర్వ్యూలు ఇస్తూ సెలబ్రిటీలా తిరుగుతున్నాడంటే అందుకు కారణం మన డిపార్ట్మెంట్లోని మహాన్ పౌరు. పోలీసుల్లోనే తనకు ఎంతో మంది షేర్ హోల్డర్స్ ఉన్నారు. Come on, friends, let's go. జడ్జి గారింటికి వాడు పెట్టిన బొక్కే వాడు చేసిన లాస్ట్ దొంగతనం సార్. అది కూడా సామాన్యమైన కేసు కాదు. 26 మంది పోలీసుల స్కాండల్ వీడియోస్ ఆ కేసు విచారించిన జడ్జి ఇంట్లో ఉన్నాయి. బొక్కెట్టి ఆ మొత్తం వీడియోలు జపాన్ ఎత్తుకెళ్లిపోయాడు. మన డిపార్ట్మెంట్లోనే ఉన్న కొంతమంది బ్లాక్ షిప్స్ కోసం ఇది చేశాడన్నది ఓపెన్ సీక్రెట్. ఆ కేసు తర్వాత మళ్ళీ ఎప్పుడు బయటికి రాని జపాన్ ఇప్పుడు ఈ రాయల్ జ్యువెలర్స్ కేసులో బయటకు వచ్చాడు. ఈసారి ఆ జపాన్ అస్సలు వదలకూడదయ్యా. ప్రెషర్ తట్టుకోలేకపోతున్నా.
ఆ మినిస్టర్ సైడ్ నుంచి ఒత్తిడి ఎక్కువైంది. చూడు, నువ్వు వెంటనే యాక్షన్లోకి దిగు. శ్రీధర్తో స్పెషల్ డీసీతో కోఆర్డినేట్ చేసుకో. నేను మీకే రిపోర్ట్ చేస్తాను సార్. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. ఇమీడియట్గా 2 రోజుల్లో పట్టుకుని ఎవిడెన్స్తో పాటు రికవరీ చేయాలి. దానికి ఏం కావాలన్నా ప్రొవైడ్ చేస్తా. ఏమో భవానీ, పట్టుకుంటే నీ మెమో క్యాన్సిల్ చేసి ప్రమోషన్కి రెడీ చేస్తా. పెట్రోల్ అలవెన్స్ సరిగ్గా ఇవ్వమనండి సార్, చాలు.